అమెరికా అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకి హీట్ ఎక్కుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ట్రంప్ను బిలియనీర్, టెక్ దిగ్గజం, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సోమవారం ఎక్స్లో ఆడియో ఇంటర్వ్యూ చేయగా కమలా హారిస్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జో బైడెన్ కంటే ఆమె అసమర్థురాలని, ప్రెసిడెంట్గా కమలా గెలిస్తే అమెరికా సర్వనాశనమవుతుందని ఆరోపించారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ అబద్దాలు చెప్పే చిల్లర వ్యక్తి అని, ఆమె అతివాద వామపక్ష ఉన్మాది అని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హారిస్ వ్యవహార శైలి కమ్యూనిస్టుల మాదిరిగానే ఉంటుందని మస్క్ కూడా ఈ సందర్భంగా అంగీకరించారు. తాను అధ్యక్షుడిగా గెలిస్తే వలసల చట్టాన్ని కఠినతరం చేస్తానన్న ట్రంప్ దేశం నుంచి పెద్ద సంఖ్యలో బహిష్కరణలు విధిస్తానని చెప్పుకొచ్చారు. బైడెన్ విదేశాంగ విధానం చాలా దారుణంగా ఉందని, తాను ప్రెసిడెంట్గా ఉంటే ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరిగేదా కాదని అన్నారు. ఇటీవల తనపై కాల్పులు జరగ్గా త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారని, అప్పట్నుంచి దేవుడిపై నమ్మకం పెరిగిందన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే తాను దేశం విడిచి వెళ్లిపోతానని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఏదైనా జరిగితే పరిస్థితి ఘోరంగా ఉంటే మనం మళ్లీ వెనుజులేలా కలుద్దాం, మనం భేటీకి అమెరికా కంటే సురక్షితమైన ప్రదేశం అదే అంటూ మస్క్తో ట్రంప్ వ్యాఖ్యానించారు. వెనుజులాలో ప్రమాదకరమైన నేరస్తులను జైలు నుంచి విడుదల చేసి అమెరికాకు అక్రమంగా వలస పంపిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ ఇంటర్వ్యూను 20 కోట్ల మందికి పైగా విన్నారని మస్క్ ప్రకటించారు. ఇంటర్వ్యూ కొనసాగుతుండగానే ట్రంప్ ఎక్స్ హ్యాండిల్ 200 మిలియన్లకు పైగానే ఇంప్రెషన్లను అందుకున్నట్లు ట్రెండింగ్ పాలిటిక్స్ సహా యజమాని కోలిన్ రోగ్ పేర్కొన్నారు. త్వరలోనే కమలా హారిస్ను ఇంటర్వ్యూ చేస్తారని మస్క్ ప్రకటించారు. ఆమె ఇంటర్వ్యూకు కూడా హోస్ట్గా వ్యవహరించనుండడం ఆనందంగా ఉంది అంటూ ఎక్స్లో ఆయన చేసిన పోస్టు వైరల్గా మారింది. అయితే మస్క్ పోస్టుపై కమలా హారిస్ నుంచి ఎటువంటి స్పందన లేదు. మరోవైపు ట్రంప్ ఇంటర్వ్యూపై ఆమె టీం స్పందించింది. మధ్యతరగతి ప్రజల జీవితాలను అమ్మకానికి పెట్టే మస్క్ వంటి బిలియనర్ల అభివృద్ధి కోసం ట్రంప్ పనిచేస్తున్నారని, ఈ ఇంటర్వ్యూ ద్వారా మస్క్ అమెరికా ప్రజాస్వామ్యాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారని హారిస్ టీం ఆరోపించింది.